నమస్కారం ప్రేక్షకులకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. శ్రీకరం శుభకరం శ్రీరామ రాజ్యం ఈ కార్యక్రమానికి స్వాగతం. పురాణ పాత్రలు వేయాలి అంటే నేటి తరం కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ గారే వేయగలరు అన్నది జగమెరిగిన సత్యం. దిగ్దర్శకులు బాపు, ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ, సంగీత స్రష్ట ఇళయరాజా, నిర్మాత సాయిబాబు గారు నేటి తరానికి అందిస్తున్న అపురూపమైన కానుకే శ్రీరామ రాజ్యం. రాముడి పాత్రలో మనకు కనిపించబోయే బాలకృష్ణ గారు శ్రీరామ రాజ్యం చిత్ర విశేషాల గురించి ఆయన మాటల్లోనే విందాం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. మాటివి ప్రేక్షకులందరూ కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా శ్రీరామ రాజ్యం. లవకుశలో కొంతవరకు మనం శ్రీరామ రాజ్యం ఎలా ఉంటుంది అన్నది చూసాము. దాని తర్వాత ఆయన రాజ్యంలో సస్యశ్యామలంగా ఉండేది అని మనం పుస్తకాల్లో చదవడమే కానీ మనం తెర మీద చూడడం అనేది జరగలేదు. సో ఈ సినిమా ద్వారా శ్రీరామ రాజ్యంలో ఆయన పడిన కష్టాలు, అంత సస్యశ్యామలంగా ఉండడానికి ఆ రాముడు పడిన కష్టాలు, ఆయన ఎలా పరిపాలించాడు అన్న దాన్ని ఈ సినిమాగా తీయాలన్న ఆలోచన ఎలా కలిగింది? నిర్మాత గారు, సాయిబాబా గారు, ఇటువంటి సినిమా అన్నప్పుడు జనరల్ గా కమర్షియల్ సినిమా ఈ దైనందిన కార్యకలాపాలలో పడి ప్రజలు ఎటువంటి సినిమాలు కోరుకుంటున్నారో వాళ్ళ రుచులు అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాల్సిన రోజులు. అటువంటిది నేను వచ్చినప్పుడు అసలు ఏమి ఉద్దేశంతో వచ్చారు? ఈయన మనిషిని చూశాను, చాలా సౌమ్యం, చాలా మెతక మనిషి, మిత భాష ఎక్కువ మాట్లాడు ఆయన. అటువంటిది రెండు మూడు రోజులు అలా మేము కలుసుకోవడం ఇలా అయింది. ఆ తర్వాత నాకు ఆయన చూసి తెలిసింది ఏంటంటే, ఓ ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి, మిత భాష కాబట్టి తప్పకుండా చేతల్లో చేసి చూపించారక మనిషి అనే మొదటి అభిప్రాయం కలిగింది ఆయన మీద. నాకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శాశ్వతంగా మిగిలిపోయే ఒక చిత్రం నాకు తీయాలనుంది అని రెండు మాటలే తప్పితే ఎక్కువ మాట్లాడేవారే కాదు ఆయన. సో తర్వాత నాకు అనిపించింది, ఎస్ కరెక్ట్, ఈ మన భగవంతుడు నన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు, ఒక మంచి నైతిక వెలుగులున్న చిత్రం తీసి ఆ నీతిని 10 మందికి ఉపయోగపడేలా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగింది. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శ్రీరామ రాజ్యం గురించి మనందరం ఎదురు చూస్తున్నాం కదండి, మరి అలాగే కొంతమంది ప్రముఖులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురు చూస్తున్నారు. ప్రముఖ రచయిత అలాగే నటుడు, మీతో చాలా సినిమాలు చేసిన తన్నికెళ్ల వర్ణి గారు ఏం అడుగుతారో ఇప్పుడు మనం చూద్దామా? రామాయణ గాథని మళ్లీ బాపు గారు తీయడం అంటే మన ఆంధ్రుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. రాముడు కృష్ణుడు అంటే నాన్నగారే గుర్తొస్తారు. అలాంటప్పుడు తొలిసారిగా రాముడు మేకప్ వేసుకున్నప్పుడు మీకేమనిపించారు? అలాగే బాపు లాంటి మహాదర్శకుడు, అంటే ముఖ్యంగా పొయిటిక్ డైరెక్టర్, చాలా లలితమైన భావాల్ని అందంగా చిత్రించే బాపు గారి దర్శకత్వంలో మీరు పొందిన అనుభూతి ఏంటి? నమస్కారం మరణి గారు. ఇప్పుడు నాన్నగారిని శ్రీకృష్ణ పాండవం ఒకే చిత్రంలో మీరు 3 పాత్రల్లో చూసుండొచ్చు, లేకపోతే శ్రీమతి విరాట పర్వంలో 5 పాత్రల్లో చూసుండొచ్చు. మరి ఆయనలో ఒక్కొక్క క్యారెక్టర్లో ఆహార్యంలో అంటే బాడీ ఫార్మేషన్లోనే మీకు తేడా కనపడుతుంది. సో అది నాకు నా మీద పూర్తిగా ఒక నమ్మకం ఉండింది. తప్పకుండా ఈ పాత్ర నేను వేసుకుంటున్నప్పుడు టోటల్గా నా బాడీ అంటే నా ఫీలింగ్ని బట్టి, ఏదైనా మనిషి యొక్క ఆలోచనను బట్టే అతని యొక్క ముఖ కవళికలు మారుతాయంటారు. నాకు స్వానుభవం ఉంది కాబట్టి, సొంత అనుభవం, తప్పకుండా అది ఏదో ఒక మలుపు తీసుకుంటుంది ఈ పాత్ర అంటే ఆహార్యం విషయం వచ్చేసరికి అన్న ఒక విశ్వాసం. తర్వాత ఇక నాన్నగారు చేసిన పాత్ర, ఆయన కొడుకుగా ఆయన రక్తం ప్రవహిస్తుంది కాబట్టి తప్పకుండా పర్ఫార్మెన్స్ వైజు, పర్ఫార్మెన్స్ విషయంలో అయితేనేమి, డైలాగ్ డెలివరీ విషయంలో అయితేనేమి, ముందుగా లవకుశని
ఈ సినిమా ముందు చూడటం కాదు, ఎన్నో వందల సార్లు చూడటం జరిగింది. నేను లవకుశ సినిమా చూసినప్పుడు డెఫినెట్గా దాని యొక్క ప్రవృత్తి అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఒక నా నీడలా నా వెంటాడుతూనే ఉండింది ఆయన పాత్ర. దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ ఒక రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో అదే అంటే అది ఎన్టీ రామారావు గారి ఆయనకి ఏం తక్కువ కాకుండా దగ్గర ఆయన దగ్గర వరకు చేరుకున్నాను అన్న నమ్మకం నాకుందండి. మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయురా. బాబు గారి దర్శకత్వం మీరే అన్నారు. తెలుగు చూడాలంటే బాబు గారి చిత్రం, అలాగే తెలుగు వినాలంటే రమణ గారు అన్నట్టు బాపు గారి దర్శకత్వంలో నేను ఇది మొదటి సినిమా. ఇంతకుముందు మా సొంత సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రం దర్శకత్వం వహించారు. ముందు ఆయన దర్శకుడు అనగానే ఇటువంటి సినిమాకి ఆయన తప్ప ఇంకెవరూ దీనికి సరిపోరు అని అనిపించింది. అంత యాదృచ్ఛికంగా కాకతాళీయంగానే అనిపించింది నాకు. ఎందుకంటే ఈ చిత్రం మొదటి నుంచి తీసుకుంటే అంటే దర్శకుడి నుంచి కూడా డైరెక్ట్గా ఆయన అనుకుని, మేము ముందు సినిమాని అనుకుని డైరెక్టర్ని అనుకోలేదు. మరి ఆయన దృశ్యం ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఆయన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిందే. ఇటువంటి చిత్రానికి బాపు గారైతేనే సరైన దర్శకులు. అటువంటి ఆయన పేరు చెప్పగానే వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆయన దర్శకత్వం చేయడానికి అవకాశం నాకు కలిగినందుకు. చాలా సంతోషం అండి. మరి అయితే వాల్మీకి రచించిన రామాయణం గురించి మనందరికీ తెలుసు, మరి అలాగే ఈ రామరాజ్యం ఉంటుందా, లేదా నేడు కలియుగంలో రాముడు మంచి బాలుడు, రాముడు చాలా మంచి పనులు చేశాడు అని అందరికీ తెలిసిన విషయమే, వాటితో పాటు నేటి యుగానికి మంచితనాన్ని చేర్చే ఇంకొన్ని విషయాలు ఏమన్నా ఎక్కువగా అమర్చడం జరిగిందా ఈ కథలో? ఇది లవకుశ నేపథ్యంలోనే తీసిన సినిమా, కాకపోతే టైటిల్ రామరాజ్యం అనగానే వేరేగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మొదటి నుంచి మేము అది చెప్పుకుంటూ వచ్చాము. ఇది రామరాజ్యం అంటే రాముడు పాలించిన కాకుండా సంఘటనలు కాకుండా ఇది ముఖ్యంగా ఈ లవకుశులు నేపథ్యంలో తీసిన సినిమానే. కాకపోతే లవకుశని టైటిల్ పెట్టడానికి మాకు ధైర్యం చాలలేదు, ఎందుకంటే అటువంటి అద్భుతమైన సినిమా. అందుకని హిందీలో వచ్చింది మొదటి లవకుశ సినిమా, లవకుశల నేపథ్యం. అది దాని ఆ సినిమా పేరు రామరాజ్య అంట, శ్రీరామరాజ్య. సో కాబట్టి ఆ టైటిల్ని పెట్టుకున్నాం. ప్రజలు కూడా ఆదర్శ ప్రభుత్వానికి పర్యాయపదంగా రామరాజ్యాన్నే భావించుకుంటున్నారు. సో రామాయణం ప్రవచించిన ఆదర్శాల్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఈ లోకం శాంతి సుభిక్షాలతో మనగలదు అన్నది ఈ రామాయణం యొక్క సారాంశం. మొత్తం కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పాలంటే మొత్తం శ్రీరామరాజ్యం ఎప్పుడు విడుదలవుతుందా అని కుతూహలంగా ఎదురుచూస్తున్నా. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని రాముడిగా చూసి ఎంతో పులకరించిపోయారట, మరి ఆయన ఏమంటారో విందామా. ఈ సినిమాలో బాలకృష్ణ గారి నటన అద్వితీయం. శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడంటే ఆయన ఎన్టీ రామారావులా ఉంటాడని మాత్రం మనకు తెలుసు. అలాగే ఈయన శ్రీరామరాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి స్వరూపం, సమ్మోహన స్వరూపం కలిగినటువంటి వ్యక్తిగా వెళ్ళగానే మొట్టమొదటి రోజు ఆయనతో నేను నటించేటప్పుడు మొట్టమొదటి నాకు ఆ శ్రీరాముడి యొక్క ఆయనతో దగ్గరికి వెళ్ళి నేను పశ్చాత్తాపడినటువంటి దృశ్యాన్ని చిత్రీకరించారు బాపు గారు. చూడగానే ఆ ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచిందనమాట. ఇంత అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి బాలయ్యబాబు గారిని చూసినప్పుడు ఆయనకి ఈ శ్రీరాముడు క్యారెక్టర్ ఆయనే చేయాలేమో, ఆయన ఎందుకే పుట్టాడేమో అన్నట్టు భావన కలిగింది. అటువంటి అద్భుతమైనటువంటి నటన కూడా ప్రదర్శించారు బాలయ్యబాబు గారు. ఇంతటి మహోత్కృష్టమైనటువంటి రామాయణ కావ్యాన్ని, ఉత్తర రామాయణాన్ని
ఇంత అద్భుతమైనటువంటి రీతిలో చిత్రీకరించినటువంటి ఈ చలన చిత్రంలో నటించేటువంటి భాగ్యం నాకు కలగడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. పద్మశ్రీ బ్రహ్మానందం గారు మా చిత్రంలో చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించాను. నా చాకలి తిప్పటి పాత్ర చాలా అద్భుతమైన, ఆయన వల్లే మొదలవుతుంది మొత్తం అసలు కథ అంతా జరిగేది. సో అటువంటి ఆయన మా చిత్రంలో అంటే ముఖ్యమైన పాత్ర పోషించడం మాకు పెద్ద అసెట్, మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి రమణి గారు మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న. బాపు గారు, ప్రతి గీత ఒక అద్భుత చిత్రం, ప్రతి తీత ఒక దృశ్య కావ్యం. ఇప్పుడు శ్రీరామరాజ్యం బాలకృష్ణ గారితో వస్తుంది అంటే మేమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మంగమ్మ గారి మనవడి సినిమాలో ఆయన ఒక్క సెకండ్ పాటు శ్రీరాముడిగా కనిపిస్తేనే ఆహా ఇంత బాగుంటారా శ్రీరామచంద్రుడి రూపంలో ఈయన అని అనిపించింది. ఆ తర్వాత నిజంగానే చాలా దీరని కోరికగా ఉండిపోయింది ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ బయట మామూలు సామాన్యులకు కానీ. బాలకృష్ణ గారిని నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈ పాత్రకి ఇంత ఆలస్యం చేశారు ఎందుకు? ఇన్నేళ్ళు ఎందుకు మమ్మల్ని ఎదురు చూసేటట్టు చేశారు? మీరు తలుచుకుంటే శ్రీరాముడిగా ఎప్పుడో నటించి ఉండేవారు కదా. అంటే నేను చెప్పినట్టమ్మా, నేనేది ఎవరి మీద ఒత్తిడి చేయను. నాకు గుర్తుండి నిర్మాత తిరుమికి రామారావు గారు, స్వర్గస్థులైన నిర్మాత తిరుమికి రామారావు నాతో రౌడీ ఇన్స్పెక్టర్, తర్వాత ఈ బొబ్బిలి సింహం ఈ సినిమా తీశారు నాతో. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు నా జీవితం ఒక లాస్ట్ ఈ చలనచిత్ర పరిశ్రమలో నా కోరిక నా ఆఖరి చిత్రం లవకుశ కావాలని అంటూ ఉండేవాడు ఆయన. సో ఆయన బహుశా బ్రతుకుండి ఉంటే ఆయనే తీసుకుండేవారేమో సినిమా ఏమో. అంతేకాదు నేను ఎప్పుడు ఎవరి మీద ఒత్తిడి చేయనండి, ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం. నిర్మాత యొక్క అభిరుచులకి అనుగుణంగా అతను ఎటువంటి సినిమా తీద్దాం అనుకుంటున్నాడో అటువంటి సినిమాలు చేయడం మా ధర్మం. కాబట్టి అంతే తప్పితే ఇటువంటి సినిమాలు చేయాలన్న కోరిక ఎప్పుడో ఉంది. నేను అంతర్శాల మొదలుపెట్టాను నా సొంత దర్శకత్వంలో అప్పుడు. సో అప్పుడు రాముడిగా కాకపోయినా అక్కడ వేరే ఒక పౌరాణిక నేపథ్యంలో సినిమా ప్రారంభించడం జరిగింది. అనేవారి కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అంతే తప్పితే దానికి వేరే ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. టైం ఏమండి, టైం రావాలి దానికి. ఇందాకన్నట్టు టైం దేనికన్నా ఈ టైటిల్కి, ఇప్పుడున్న పరిస్థితులకి. సో అలా రామాయణం గురించి అధ్యయనం చేసిన తెలుగు లెక్చరర్ శ్రీమతి జ్యోతిర్గమయ్య గారు